రెండోది సామాజిక న్యాయం మరొకటి అన్నారు. నేను ఇలాంటి ఎక్కువ కబుర్లు చెప్పడంలా. ఇవాళ లోక్సభతో పాటు ఎంతమందికి బలహీన వర్గాల వారికి, ఎంతమందికి అల్పాదాయ వర్గాలకి, ఎంతమందికి చాలా మామూలు ఆదాయం ఉన్న వారికి ఎంతమందికి సీట్లు ఉన్నాయో మీరు చూడండి ఒకసారి. ఆచరణలో తెలుస్తుంది, అది కూడా ప్రచారం చేయాలి, చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి ఆచరణ మించిన ప్రచారం మరొకటి లేదు. అది లేఖికగా చేయడం కంటే వాస్తవ ప్రజలకు అర్థమైతే కంటితో చూస్తే ఒక ఆలస్యమైన పర్వాలేదు. ఆచరణ మించిన బలమైన ఈ ఐదు వారాల్లో ఈ దేశంలో ఐదేళ్ల పరివర్తన జరుగుతుంది. మీరు ఖచ్చితంగా దాన్ని ప్రజలు విశ్వసించాలి. నాకు ప్రజల మీద వారి విజ్ఞత మీద అత్యంచాల విశ్వాసం ఉన్నది. ఈ దేశంలోనూ ప్రపంచంలో చరిత్ర నేర్పింది ఏమిటంటే జన విజ్ఞతను ఇప్పుడు తక్కువ అంచనా వేయలేదు. నిజమే, కొన్ని ప్రలోభాలు ఉంటాయి, తాత్కాలిక కొన్ని అవరోధాలు ఉంటాయి, కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, జీవన పోరాటంలో బాధపడుతున్నారు రాసుకునే వాళ్ళు. మనం వారికి కాదు అనే ఆత్మవిశ్వాసాన్ని చూపెట్టడం, మనం మార్గాన్ని చెప్పడం, వేదిక నిర్మించడం, చెప్పిందే చేయటం. అది చేస్తే ఇది జనవేదిక, లోక్సత్తా నాది కాదు కాబట్టి నాకు ఆందోళన లేదు, ఇది జన. మరో విరామం తర్వాత చర్చ కొనసాగిదాం. ఇరవై నాలుగు గంటలు పేదరిక నిర్మూలనకై పోరాటం, 365 రోజులు ప్రజా సంక్షేమం కోసమే ఆరాటం. ఈ ఐదేళ్ల కాలంలో 50 ఏళ్ల అభివృద్ధిని చూపుతూ అపర భగీరథుని ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం, నా కలల్ని నిజం చేసుకుందాం. తిరిగి స్వాగతం. జయప్రకాష్ గారు, కొన్ని సంవత్సరాలు వెనక్కి పోతే మీరు ఎన్టీ రామారావు గారు దగ్గర మీరు ఆఫీస్గా పనిచేశారు. ఆయన రాజీనామా చేసిన దశలో, చాలా కీలకమైన దశలో మీరు ఆయనతో ఉన్నారు. అప్పుడు రాజకీయాన్ని మరో మలుపు తిరిగే అవకాశం ఉండి కూడా దాన్ని వినియోగించలేకపోయారని అనుకున్నారు, ఏమన్నా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒక అధికారికి ఉన్న పాత్ర పరిమితమైనది. మన దేశంలో అధికారుల పాత్రను మనం చాలా పెంచబెడుతున్నాం. నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నన్ను విపరీతంగా కీర్తించేవాడు. ఇవాటి కూడా ప్రకాశం జిల్లాకు కానీ తూర్పుగోదావరి జిల్లాకు కానీ నేను వెళితే వాళ్ళు చాలా 25 ఏళ్ళు అయిపోయింది అయినా కూడా వాళ్ళు చాలా అభిమానాన్ని లక్షలను ప్రదర్శిస్తారు. ప్రకాశం జిల్లాలో కొన్ని లక్షల్లో ఇప్పటికి కూడా మీరు చాలా పాపులర్ కట్టారు అప్పుడు. అలాగే ఈస్ట్ గోదావరిలో అక్కడ 9 గంటల కాలం అయినా కూడా. కానీ నేను ఆనాడు చెప్పేవాడిని ఇప్పుడు చెప్తున్నాను, నిజమైన నాయకత్వం సమాజంలో లేకపోబట్టి కృత్రిమ నాయకత్వాన్ని జనం చూసుకుంటున్నారు. ఆ కృత్రిమ నాయకుడు ఒక అధికారి కావచ్చు, ఒక జిల్లా కలెక్టర్కి మీరు ఏదో చాలా ఎక్కువ ఆపాదించేసి ఆ తల చుట్టూ ఒక హేలో పెట్టేసి ఈయన వల్ల దొరుకుతుంది మీరు అనుకోవచ్చు. ఆ కృత్రిమ నాయకుడు ఒక సినిమా స్టార్ కావచ్చు, ఆ కృత్రిమ నాయకుడు ఒక క్రికెట్ స్టార్ కావచ్చు, ఆ కృత్రిమ నాయకుడు ఒక గుండా కావచ్చు. స్థానికంగా ఎట్లా కొట్ల తనిసో కొట్టేసో పని సాధించేవాడు గుండా కావచ్చు. ఇది పద్ధతి కాదు సమాజానికి. నిజమైన నాయకత్వం ఇప్పుడు కూడా రెండు రంగాల నుంచి వస్తుంది. ఒకటి రాజకీయం నుంచి వస్తుంది. ఏ సమాజాన్ని అయినా సరే మాట్లాడాలంటే సర్దార్ పటేల్ కేవలం కను సైగతో దేశం మొత్తాన్ని శాసించగలిగాడు. ఇటలీలో గారిబాల్డి, మాజిని, తర్వాత ఎంపరర్ లియోపోల్డ్ అనుకున్నాను, లియోపోల్డ్ సెకండ్, తర్వాత కౌంట్ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి 23 ఏళ్ళు పోరాడితే ఆఫ్టర్ 8-9 స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి, ఇలా వేరు వేరు రాజ్యాలుగా ఉన్నదాన్ని ఇటు మొత్తాన్ని ఏకీకృతం చేయగలిగారు. అలాగే బిస్మార్క్ 9 ఏళ్ళ పాటు ఐరన్ అండ్ బ్లడ్ అన్నాడు, బ్లడ్ అండ్ ఐరన్, తీవ్ర నిర్దాక్షిణ్యంగా లక్షల మందిని ప్రాణాలు పోయిన దేశ ఐక్యత కోసం చెప్పిన పోరాడితే 1871 చోకి 39 రాజ్యాలను ఏకం చేయగలిగాడు. అలాంటిది 250 రోజుల్లో 500 స్వతంత్ర సంస్థానాలని ఒక్క రక్తపుచ్చుక్క పారకుండా, ఒక్క హైదరాబాద్ స్థానంలో 5 చనిపోయారు తప్ప పోలీస్ యాక్షన్లో ఒక్క రక్తపుచ్చుక్క పారకుండా, ఒక తుపాకీతో తప్పకుండా కనుసైగతో దేశాన్ని శాసించాడు. అది నాయకత్వం. ఆ నాయకత్వం రాజకీయం నుంచి వస్తుంది, అధికారుల నుంచి రాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నా, నాటి ముఖ్యమంత్రి గారు నా మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని నుంచి బాధ్యత నా మీద పెట్టిన, నా మాటకి పరిపాలనా సంబంధ కార్యక్రమాలు వెలుగు ఇచ్చినవన్నీ వాస్తవాలు. నేను పూర్తిగా దానికి బాధ్యత తీసుకుంటున్నాను. కానీ ఆ మాటం చేత మీరు రాజకీయాన్ని మొత్తం శాసించగలని చెప్పి అనుకుంటే అది అహంకారం అవుతుంది. అంటే మీరు శాసించాలని నేను అన్నది కాదు, మీ పాత్ర భిన్నంగా ఉంటే ఏమన్నా కదా. నా చేతిలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే అప్పటికిప్పటికీ తేడా, రాజకీయంలో ఎంత కుళ్ళు ఎంత కుట్ర ఉంటుందో నాకేదో విన్నాం చూచాయిగా వాళ్ళు ఆ నోట అయినారు తప్ప నా అనుభవం తెలియదు. ఇప్పటికీ తీసుకోవాలని కోరిక లేదు. నేను అమాయకు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా వరకు లోక్సత్తా పార్టీలో మిగతా చోట్ల అందరికీ తెలుసు, నేను చాలా
అమాయకుని ఎవరైనా చెప్పినా నమ్ముతాడు భోళా శంకర్ అని చెప్పి అందరూ నేను అలా ఉంటే నాకు ఇష్టం నమ్మకాన్ని ఎవరు చెప్పినా మేము ఎందుకు తల మొండి మహిళ కూడా మీ పేరు ఉంది రెండు ఒక పక్కనేమో అన్నిటికీ కాదనరు అని చెప్పని వాస్తవం మొహాటం అని చెప్పని రెండోది నిజమే మౌలికమైన విషయాల్లో ప్రాణం పోయినా నేను అనమాట ఈ దేశంలో రాజ్యాంగ విలువల కోసం ప్రజల భవిష్యత్తు కోసం చెప్పని కొన్ని మౌలికమైన ఉన్నాయి దాని రాజీ పడితే ఇక దేశ భవిష్యత్తు ఉండదు ఎట్లా గొట్లా మనం పదవులు సాధిద్దామని రాజీ పడితే ఆ రాజీ పడాలని వ్యక్తిగతంగా కూడా నేను మాట్లాడడం ఎక్కువ భావ్యం కాదు పదవులకి నాకు ఏనాడు కొరత లేదు ఈ దేశంలో అధికారం పొందడం నా లక్ష్యం అన్నట్టు దానికి మార్గాలు చాలా పుష్కలంగా నా ఎదురుగా నాకు దారులు తిరుగుతున్నాయి అది పద్ధతి కాదు ఆ పద్ధతి నేను ప్రధానమంత్రినైనా ముఖ్యమంత్రినైనా దేన్ని మార్చలేను ఈ ప్రజల ఆలోచన వచ్చి రాజకీయ తీరు మార్చి అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళే మార్చరు తప్ప ప్రజలు మార్చగలరు తప్ప మనం కాదు అన్న స్పృహ నూటికి నూరు పాళ్ళు ఉండి నేనేమి ఒక ఫూలిష్ రొమాంటిక్ కాదు నేను జీవితం మొత్తం విజయాలు సాధించిన వాడిని ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ కాదు ఏదైనా నేను మార్చేది కాదు ఒక అధికారిగా కానీ లేకపోతే ఒకసారి ఉద్యమకారుడిగా ఆ 9-10 ఏళ్ల కాలంలోనే దేశంలో పౌర సమాజంలో అత్యున్నత స్థాయికి నేను చేరాను నాకున్నంత పలుకుబడి దేశంలో మరెవరికి ఇరగాలి అన్నాడు ఒక రాజకీయ పార్టీగా అందరూ అసాధ్యం ఉన్నారు ఇప్పుడు 2.5 ఏళ్లలో మేము చూపెట్టాం ఆల్రెడీ లోక్సత్తా ప్రజెండాంతా లోక్సత్తా ఫాలో అవుతాను మా మాటలు అనిపిస్తున్నారు చేతలు అనిపించే శక్తి వాడలేదు కానీ ఇంకో జన్మలో మీరు దేశంలో చూద్దరు కానీ అది లోక్సభ పార్టీ అవుతుంది కాబట్టి నేను విజయాలు సాధించిన వాడిని సాధిస్తున్న వాడిని జీవంతా కూడా ఆ మాట నేను ధైర్యంగా చెప్పగలను దానికి కారణం నిర్దిష్టమైన లక్ష్యాలు రాజ్యాంగబద్ధమైనటువంటిది ఎమర్జెన్సీ ఇందాక 77 అనుకున్నాం మనం 77-75 మధ్య జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి 75 ముందు జరిగిన సంఘటనలు లోక్నాయక్ జేపీ ఆ కాలంలో అన్న ఉద్యమాలు ఉన్నాయి ఆనాటి ప్రపంచంలో సంఘటనలు వియత్నాం దగ్గర నుంచి అమెరికా నిక్సన్ రాజీనామా దాకా అవి నా జీవితాన్ని వ్యక్తిగతంగా విశేషంగా ప్రభావితం చేసినాయి అప్పటికి ఇప్పటికీ నా మనసులో నేను ఒక గ్రామం చెందిన కుర్రాడాన్ని ఏదో ఉన్న అందరికీ పదవులు అనుకుంటాను నాకు అసలు కనిపించు నేను పల్లెటూరు కుర్రాడిని నా మనసు నా మనోఫలకం ప్రతి మనిషికి ఒక మనోచిత్రం ఉంటుంది నేను ఆ పల్లెటూరు ఎదుగుతున్న కుర్రాడిని అదే రకంగా నేను ఆలోచిస్తాను ఇంకో రకంగా నేను ఆలోచించాను ఏ కారణం అప్పుడు 77లో ఇందిరాగాంధీ ఎలక్షన్ నిర్వహించబట్టిపోయింది కానీ అది జరగకపోతే ఏమైంది అంటే అప్పుడు జేపీ మొత్తం అందరినీ దించమని ప్రభుత్వ అధికారులని సైనికాధికారులను కూడా పిలిపించారు పోలీసులు కూడా పిలిపించారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అదే ఆ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అయ్యండి ఇవిడ ఎలక్షన్ కనుక ఉండకపోతే ఏం జరిగేది నేను ఊహించుకోవడమే పడుతున్నాను అందుకని ఇందిరాగాంధీ తప్పులు ఎన్నిక చేసినా కూడా ఎక్కడో చోట ప్రపంచ సమాజం తనని తప్పుకుందనం చరిత్రలో ఆవిడ చరిత్రహీనంగా మిగిలిపోతుందనం లేకపోతే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ధీర్మానం వివిధ కారణాలు మొత్తానికి లెజిటిమసీకి కావాలి లేకపోతే ఇది మంచిది కాదు అని చెప్పి ఎక్కువ అవన్నీ అటువంటి తర్వాత కుల్దీప్ నారాయణ రాశారు మీరు పరిశీలించుంటారు సంజయ్ గాంధీతో తర్వాత ఇంటర్వ్యూ చేస్తే సంజయ్ గాంధీ అన్నారని చెప్పాను జడ్జిమెంట్ కుల్దీప్ నారాయణకి చెప్పాడు స్వయంగా అని చెప్పని మొత్తం అనవసరంగా ఎన్నికలు పెట్టింది 20 ఏళ్ల పాటు వద్దు ఎమర్జెన్సీ ఉంచమని చెప్పాను నా మాట వేదు అని చెప్పని మీరు మెచ్చుకున్నా వెళ్ళలేదు అని చెప్పన్నాడు అని చెప్పాను అది నిజమే అన్నారు కుల్దీప్ నారాయణ గారు నాకు మంచి మిత్రుడు మిత్రుడు నాకు బాగా నిహితులు ఆయన కాబట్టి వారు చిన్న మాట మా వాస్తవం నేను నమ్ముతున్నాను మరి అది నిజమైనట్టయితే ఊహించడానికి భయం వేస్తుంది అందుకే నాకు నమ్మకం ఈ దేశం మీద ఎన్ని పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా లోక్సత్తా సాధించినవి లోక్సత్తా వల్ల సాధించలే ఒక మార్గాన్ని చూపెట్టడం దాని పెట్టి కట్టి కట్టి పట్టుకుని వెళ్ళాలి కానీ రాజకీయ సమాజం స్పందించింది ఎంత కొండు రాజకీయం కూడా ఈ పార్టీని తడలే లేకుండా ఎక్కడో ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైన లెజిటిమసీ కావాలని కోరిక ఉంటుంది రాజ్యాంగ విలువలలో మనం గట్టిగా గుచ్చిగుచ్చి చూపెడితే దాని నుంచి బయటకు వెళ్ళినటువంటి పేరుకుంటుంది మనిషిలో ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు ఒక పాస్టర్ నియమాలు చెప్పాడు మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్ మనిషిలో ఉన్న ధర్మ నిరతి ప్రజాస్వామ్యాన్ని సాధ్యం చేస్తుంది అది మనిషిలో ఉన్న అధర్మ ప్రవృత్తి ప్రజాస్వామ్యాన్ని అవసరం చేస్తుంది లేకపోతే నిరంకుశాల మనిషి కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళు కానీ పత్రికలు కానీ సామాన్య ప్రజల్లో కానీ మేధావుల్లో కానీ వ్యక్తులు కానీ ఆ ధర్మనే ఉంది అదే సమయంలో మన తాత్కాలికంగా ప్రలోభాలు మనందరికీ ఉంటాయి నాకు ఉంటాయి ఇప్పుడు అమ్మాయికి ఎట్లొకట్లా కష్టపడి ఇది మార్కులు తెచ్చుకోవాలి నాకు ఇవాళ పొద్దున్న లేచి ఇంత చేస్తున్న అమ్మాయికి హిస్టరీ పరీక్ష ఉందని చెప్పి అమ్మాయితో కూర్చున్నా నేను కాబట్టి నా జీవితం బాగుండాలని కోరుకునే మనిషి ఉండడు కానీ నా జీవితం బాగుండటానికి సమాజం బాగుండటానికి మధ్య ఏమీ విరోధం ఉండక్కర్లేకూడదు అసలు అది రాజకీయం నిజమైన రాజకీయం మహాత్మా గాంధీ లెక్క మనకి అన్ని త్యాగాలు చేసిన అక్కర్లే నా జీవితాన్ని నేను చూసుకుంటే సమాజాన్ని చూస్తాను రెండు కలుపుతానని చూస్తాను దానికోసం లోకసభ ప్రయత్నం చేస్తాను మీరు మీ రాజకీయ పంథ సిద్ధాంతాలు ఒకప్పుడు రైటిస్ట్గా వినిపిస్తారు ఒకప్పుడు లెఫ్టిస్ట్ కంటే మౌలికంగా వినిపిస్తారు అనే ఒక విమర్శ ఉంది అంటే ఇది రైట్ లెఫ్ట్ అంతా నాన్ సెన్స్ అని అర్థమవుతుంది కదా మనిషి జీవితంలో ఆ మానవ విలువలు రాజ్య విలువలు మూడు మౌలికమైన అంశాలను ప్రభావితం చేస్తాయి ఒకటి రెండు పాపాలు ఉన్నాయని నన్ను నమ్ముతాను దేవుడు నాకు తెలియదు ఏ కుటుంబంలో బిడ్డ పుట్టినా సరే
తన తల్లి గర్భాన పుట్టిన కారణంగా బిడ్డ భవిష్యత్ నిర్ణయం.